కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి నాగర్ కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. 10 ఏళ్లు కేసీఆర్ కు అవకాశం ఇస్తే ప్రజలకు చేసింది ఏది లేదని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ఏ మాటకా మాట మనం మాట్లాడుకోవాలంటే ఆనాడు జయరాములు గారు కావచ్చు, రాజా రామేశ్వరరావు గారు కావచ్చు, సోదరుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో నిజాయితీ రాజకీయాలను ప్రజల అభివృద్ధి కోసం పనిచేయలేదు. కానీ ఈరోజు వీళ్ళందరూ కష్టపడి ఈ ప్రాంతానికి తెచ్చిన మంచి పేరు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ఈ రోజు ఒక్క నిరంజన్ రెడ్డి వల్ల చెడ్డ పేరు మూటగట్టుకుని ఇవాళ వనపర్తి ఎమ్మెల్యే వనపర్తి నుంచి మంత్రి అంటే అత్యంత అవినీతిపరుడు. 100 ఎకరాల భూములు కబ్జా పెట్టిండు. గుడి భూములనే కాదు, గుడి మాన్యాలను కూడా మింగిండు అని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కోడై కూస్తున్నది. ఇవాళ మన ప్రాంతం వాడు, మన బిడ్డ పట్ట పని, పార పని, మట్టి పని, దుబాయ్ ముంబై వలసలు పోతున్న ఈ పాలమూరు బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చిండు. ఇవాళ నా పాలమూరు బిడ్డల్ని, నా సోదరులని, మీ బిడ్డగా నాకు ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునడానికి ఎవరి దగ్గరకో చెయ్యి సాజాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలో ఆనాడు చిన్నారెడ్డి గారు తెచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి అంటే ఇవాళ మన బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి.